నా పేరు శీలా సుభద్రాదేవి. కథ శీర్షిక కంచె. నా తాన పైసలు లేవు, ఫీజులు కట్టాలనంటే ఏడకెళ్ళి తేవాలనా, నా మెండటి తానకి వెళ్ళి తేవాలనా, ఏం చేస్తే గది చేయండి, నేనేమన్నా. పోరల్ని ఇంటికి తోలిస్తామంటారా, గట్లే తోలియండి. పక్క క్లాస్ ముందు వరండాలో నిలబడి పెద్దగా అరుపులు విని నా క్లాస్ నుండి బయటికి వచ్చాను. ఏమిటమ్మా ఆ అరుపులు, స్కూల్ అనుకున్నావా బజార్ అనుకున్నావా? స్కూల్ జరుగుతున్నప్పుడు వచ్చి మర్యాద లేకుండా అరుస్తున్నావు, విషయం ఏమిటి అనేసరికి ఆ విసురంతా నా మీదకి తిరిగింది. ఏంది నేను అరుతున్నానా? ఇప్పుడు ఫీజు తెమ్మని ఎండ్లకాడికి తోలిస్తే ఎందలు పడి సావాలనా? ఫీజులు లేవనే ఈ స్కూల్లో షరీక్ చేసిన మళ్ళా ఫీజులు అనబట్టిండ్రు. నేను గరీబ్ దాన్ని, నా తాన లేవు, నా పోరల్ని ఉంచాలనా తోలికెళ్ళాలనా? ఏందో చెప్పుండ్రి. నిలువెత్తు మనిషి నడుము మీద చేతులు పెట్టుకొని పై పైకి వస్తుంటే ముందు తెల్లబోయాను. అంతలోనే నాలో నేను సర్దుకొని, చూడమ్మా ఫీజులంటే వందలు వేలు కాదు కదా, నెలకి 5 రూపాయలు, అది కూడా కట్టనంటే ఎట్లా సమాధానపరచబోయాను. ఏదో టీచరమ్మా, నువ్వు 1000 చెప్పు 1 లక్ష చెప్పు, నా తాన పైసలు లేవంటే లేవు, ఏడకెళ్ళి తెచ్చియాలనో నువ్వు చెప్పు. జర పైసల కోసమే కదా పొద్దుగాలను లేచిన కాడినుంచి ఉరుకురికి పనిచేసేది, ఉంటే కట్టనా? కొంచెం శాంతించినట్టే కనిపించింది. ఇంగ్లీష్ మీడియం క్లాసులకి ప్రతీ నెల స్పెషల్ ఫీజు తాలూకు డబ్బు ప్రభుత్వానికి చలాన్ కడితేనే మాకు పే బిల్లు శాంక్షన్ అవుతుంది. మా బాధలు ఎవరికి చెప్పుకోవాలి నాలో నేను అనుకున్నాను. ఇంతలో ఆ గొడవకి హెడ్ మిస్ట్రెస్ ఆవిడ తన రూము నుండి బయటికి వచ్చారు, పిలిపించారు. అమ్మయ్య వాన వెలిసినట్టుంది అనుకుంటూ తిరిగి నా క్లాసులోకి వెళ్తూ పక్క క్లాస్ టీచర్ని ఎవరావిడా అని అడిగాను. మా క్లాసులో నాగమణి వాళ్ళ అమ్మ, సంవత్సరం పూర్తి కావచ్చింది, ఇంతవరకు ఫీజు కట్టలేదు, ఫీజులు వసూలు కాకపోతే పే బిల్ ఆగిపోతుందని నిన్న మేడం సర్క్యులర్ పంపారు కదా, అందుకని ఈరోజు ఆ అమ్మాయిని ఇంటికి పంపించాను. ఇంతలో ఈవిడ రాక్షస్లా వచ్చి పడింది. ఆ క్లాస్ టీచర్ భయంగా గుండెల మీద చేయి వేసుకుంది. బెల్ అయ్యేసరికి అటువైపు నుంచి వచ్చిన మరొక టీచరు, ఏమిటండి నాగమణి వాళ్ళ అమ్మ ఏదో పని మీద వచ్చినట్టుంది, అమ్మ బాబాయ్ ఆవిడతో మాట్లాడాలంటే భయం, క్రింద సంవత్సరం నాగమణి నా క్లాసే కదా, అప్పుడు సంవత్సరం అంతా ఫీజు కట్టలేదు, ఇంకా ఆఖరికి ఆవిడ నోటికి భయపడి నేనే వేసి కట్టేశాను. ఈ సంవత్సరం ఆవిడ కొడుకులు ఇద్దరు నా క్లాసులో ఉన్నారు, ఇంతవరకు స్కూల్ ఫీజు కట్టలేదు. సరే ఏదో 7వ తరగతి పరీక్ష ఫీజు అయినా కట్టాలి కదా, అది కట్టలేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు అంది. ప్రతి సంవత్సరం ఎవరో ఒకరు ఫీజులు కడుతుంటే మొత్తం వీళ్ళు ప్రతి క్లాసు అలాగే దాటిపోతారు. సరే ఇది తెలిసి మిగతా పిల్లలు కూడా ఈ దారే నడిస్తే ఎంతమందికని కడతాం, ఇంకో టీచర్ అన్నారు. ఈ విషయం గురించి ఆలోచించుకుంటూ ఎవరి క్లాసుల వైపు వాళ్ళని నడిచా. తర్వాత నాగమణి ఉన్న క్లాస్కి నేను వెళ్ళినప్పుడు ఆ అమ్మాయిని దగ్గరికి పిలిచి వివరాలు అడిగాను. నేను తమ్ముళ్ళు టికిలీ ప్యాకెట్లు చేస్తాం టీచర్, ప్యాకెట్కి 12 రూపాయలు వస్తాయి, ఇంకానేమో పూలు ఇస్తారు, అవి మాలలు కట్టి తిరిగి ఇవ్వాలి, మా అమ్మేమో బాసాలలో పనికిపోతుంది, మరి మీరు పనికి వెళ్ళరా అన్నాను. లేదు టీచర్, నన్ను స్కూల్కి తప్ప బయటికి పంపదు, తనే పోతుంది, ఇంటికాడ పనులనే చేయనిస్తుంది. మరి మీ నాన్న? సందిగ్ధంగా అడిగాను. ముందు ఏమీ మాట్లాడలేదు, తర్వాత మెల్లగా వేరే ఇంట్లో ఉంటాడు అంది. అంటే మీ ఇంటికి రాడా? ఆదరంగా చూశాను. అడ్డంగా తల ఊపింది నాగమణి. నాకు వచ్చే పైసల నుండి మా అమ్మకి తెలవకుండా ఫీజు రేపు కట్టిస్తా టీచర్, కళ్ళనీళ్ళు పర్యంతమవుతూ నెమ్మదిగా అంది నాగమణి. నేనేం మాట్లాడలేదు. తర్వాత ఓ వారం 10 రోజులు కనుక్కుంటాను. లంచ్ టైంలో చిన్న క్లాస్ పిల్లలు పులోమని స్టాఫ్ రూంలోకి వచ్చి గొడవ గొడవగా అరుస్తుంటే ఏమిటా అని అడిగాం. 8వ క్లాస్ అక్క మరో అన్న కలిసి టెర్రస్ మీదకి వెళ్ళారు అని పోటీలు పడి అరిచి చెప్పడం మొదలెట్టారు. కంగారుగా టీచర్లు ఒకరిద్దరం కలిసి టెర్రస్ మీదకి పరిగెత్తాం. ఈ లోపునే గబగబా కిందకి దిగుతున్న నాగమణిని ఒక టీచర్ పట్టుకుంది. టెర్రస్ మీదకి వెళ్ళేసరికి స్కూలుకి చెందని 2 కుర్రాళ్ళు కనిపించారు. ఎందుకు వచ్చారని ప్రశ్నిస్తే పొంతన లేకుండా సమాధానాలు చెప్పారు. వాళ్ళని మందలించి కిందకి తీసుకొచ్చాం. ఈ లోపున వాళ్ళు చల్లగా జారుకున్నారు.
నాగమణిని వాళ్ళెవరని ఎంత అడిగినా సమాధానం చెప్పలేదు. ఆ పిల్ల తమ్ముడు సంతోష్ మాత్రం మా బస్తీలోనే ఉంటారని చెప్పాడు. ఇలా కాదని సంతోష్ని పంపించి వాళ్ళమ్మని పిలుచుకురమ్మన్నాం. కాసేపటికే ఆవిడ లబో దిబోమని అరుచుకుంటూ వచ్చింది. ఏమైంది, మా పోరు ఏం చేసింది ప్రశ్నించింది. ఏమీ కాలేదు, కానీ నాగమణి ప్రవర్తన సరిగా లేదు. ఇంతకుముందు ఒకటి రెండు సార్లు ఆ కుర్రాడితో మాట్లాడుతుండగా చూసాం. ఇప్పుడు ఏకంగా స్కూల్లోకే వచ్చేసి టెర్రస్ మీదకు పిలుచుకు వెళ్ళాడు. స్కూల్లో ఇలాంటివి నడవు. ఒకరు చేశారంటే మిగతా పిల్లలు కూడా మొదలెడతారు. స్కూల్లో ఉన్నంతసేపు మేము కట్టడి చేయగలుగుతాం. స్కూల్ విడిచిన తర్వాత ఏం జరుగుతాయో మేము కనిపెట్టలేం కదా. ఆ పిల్లాడు మీ బస్తీ వాడేనట, వాడెవరో నెమ్మదిగా కనుక్కొని మందలిస్తావని పిలిపించాం అంటూ ఇంకా హెడ్ మిస్ట్రెస్ మాట్లాడుతూనే ఉంది. ఏందే రండదాన, ఎవడాడు బుద్ధిగా చదువుకుంటావని స్కూల్కి తోలితే ఇసుమంటి పని అంటే నేనెట్టగా చెడిపోతుంది. మీ బతుకులన్నా మంచిగా ఉండాలని కదే, నాలుగు అక్షరాలు తేరుస్తారని నా పాటలు నేను పడుతుంటే నిన్ను దొంగలు తోలా, నీకు ఏ పిశాచి పట్టిందే, ఇంటికి రాయే, నేను చంపి నేను సత్తాను. శివం ఎత్తినట్లు ఊగిపోతూ నాగమణిని కొడుతున్న ఆమెను చూసేసరికి మాకందరికీ భయం వేసింది. నిజంగా నాగమణిని చంపినా చంపుతుందేమో అని అనిపించింది. దీనంత ఉన్నప్పటి సంధి నా ఎంట పడితే అవ్వ బాపుల కాడ సల్లంగా ఉన్నదాన్ని ఒళ్ళు బలిసి ఇల్లు వదిలి ఆ సచినాడితో వచ్చేసిన నా కష్టంతోనే తిని తిరిగి ఒక దెబ్బ కాదు ఒక సావు కాదు రేతిరి పొగలు తాగి నన్ను ఎరగదీసేసి దీని బాబు నా బతుకులు నిప్పులు పోసి ఆడు మాత్రం కొలకతా సత్తున్నాడు. మీ బాబు తానుకే పోండ్రి, నువ్వు నీ తమ్ముళ్ళు, నా బతుకు నేను సత్తా, మిమ్మల్ని అందరినీ నేను సాకలేను, నా యదాన మిమ్మల్ని అడేసి ఆడు మరో పిల్లంతో పోయి సక్కంగా కులుకుతుండే. నెత్తి బాదుకుంటూ మధ్యలో పిల్లల్ని ఒక దరువు వేస్తూ తిడుతూ ఏడుస్తూ అరుస్తూనే ఉంది. ఇదిగో కాస్త మా మాట విను, ఆ పిల్లని చంపడానికో నువ్వు సావమని చెప్పడానికో కాదు నేను పిలిచింది. కొంచెం ఆవేశం తగ్గించుకొని మేము చెప్పేది కాస్త చెవిని వేసుకో. స్కూల్లో ఉన్నంతసేపు మేము కనిపెట్టి చూసుకోగలం, కానీ స్కూల్ బయట దారిలోనో ఎక్కడ ఏం జరిగినా చూసుకోలేం కదా. నువ్వు కొంచెం కనిపెట్టుకొని పిల్లని చూసుకోవాలని చెప్పడానికి పిలిపించాం. నిజానికి పిల్లది కాదు తప్పు, తెల్లారులేస్తే టీవీలోనూ సినిమాలోనూ ప్రేమ పేరున ఈ తిరుగుళ్ళే, తెలిసి తెలియని వయస్సు అదే నిజం అనుకుంటారు. ఇట్లా తలొక మాట చెప్పి ఆమెను శాంతిపరచడమే కాకుండా నాగమణికి కూడా మంచి చెడు బోధపరిచి మళ్ళీ అలాంటి సంఘటన జరగకుండా ప్రవర్తించాలని హెచ్చరిక కూడా చేసి పంపించాం. ఇక ఆ రోజంతా అవే కబుర్లు. టీనేజ్ పిల్లల్ని ఆకర్షణలో పడేస్తున్న ప్రేమ పేరుతో వస్తున్న సినిమాల గురించి ఇలా అనుకోవడమే కానీ వాటిని ఆపలేని అసహాయత అందరిలోనే కలిగింది. ఆ మన్నాటి నుండి నాగమణిని ఆమె తమ్ముళ్ళని స్వయంగా వాళ్ళ అమ్మ తీసుకువచ్చి స్కూల్లో దింపి ప్రార్థన పూర్తయి క్లాసులు మొదలెట్టే వరకు ఉండి వెళ్తుంది. సాయంత్రం కూడా స్కూల్ విడిచే సమయానికి వచ్చి తీసుకెళ్తుంది. క్రమం తప్పకుండా ఆమె అలా కూతురికి అంగరక్షకురాలుగా మెలుగుతూ ఉండటం చూసి ముగ్ధురాలనైపోయాను. ఇలా రోజు రావటం నీ పనికి ఇబ్బంది కావటం లేదా అని ఒకసారి పలకరించాను. ఇంకేంసేతు పోరి ఏడ బదనం అవుతుందోనని బుగులవుతుంది. నేను పనిచేసే కాడ జర లేటు అవుతుందని కాలు మొక్కిన అంది. ఈమెలో కరుకుతనమే కాదు కొద్దిపాటి మెత్తదనం కూడా ఉందని ఆ రోజు తెలిసింది. మరికొద్ది రోజులకే ఆమెలోని మరో కోణాన్ని చూసే సంఘటన జరిగింది. ఆ రోజు స్కూల్లో వార్షికోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. సాంస్కృతిక కార్యక్రమంలో నాగమణి కూడా పాల్గొంది. లంగా ఓణి వేసుకొని పొడుగు జడ నిండా పూలతో విరిసి విరియని గులాబీలా బాపు బొమ్మలా ఉంది. ఏదో సినిమా పాటకి సోలో డ్యాన్స్ చేస్తున్న నాగమణి ముగ్ధ మనోహరంగా ఉంది. మేకప్లో ఉండి డైరెక్టర్ చెప్పినట్లు నర్తించే తారల కన్నా సాధారణంగా ఉన్న అందంతోనే పాటకి అనుగుణంగా హావభావ ప్రకటనతో నర్తిస్తున్న ఆ పిల్ల ముద్దుగా అనిపించింది. అంతలోనే పక్కన కూర్చున్న టీచరు ఆమెను చూడండి కూతురు డ్యాన్స్ మొదలెట్టిన దగ్గర నుండి ఏడుస్తూనే ఉంది అంది. చటుక్కునట్టు చూశాను. వరండాలో దూరంగా స్తంభానికి ఆనుకొని కూర్చొని పిల్ల డ్యాన్స్ చేస్తున్నంతసేపు కన్నీళ్లు తుడుచుకుంటూనే ఉంది నాగమణి తల్లి.
ఒక విద్యార్థిని పంపించి ఆమెను పిలిపించాను. అమ్మాయి చూడు ఎంత చక్కగా చేస్తుందో, సంతోషించడానికి బదులు ఎందుకమ్మా అంతలా కుమిలి కుమిలి ఏడుస్తున్నావు ఆప్యాయంగా అన్నాను. చూస్తున్న కొద్దీ గుబుల గుబుల అవుతుందమ్మా, భూమి అంతా సెడిపోయింది. ఈ పాడు ప్రపంచంలో ఈ పోరిని నా రెక్కల సందును ఎన్నొద్దులు కాసుకోగలను చెప్పండి. గయ్యాళ్ళ నోరెట్టు పడతాన్ని మీ అసంటోళ్ళు తిడతారు. ఆ నోటికి భయపడే నా బిడ్డ జోలికి ఎవరూ రానికి ధైర్యం చేయట్లేదు. నేనెట్టగా మొగుడుండి లేనట్టుగానే బతకతన్నా. గా మొగపోర్లు నా తిండి తింటూ బాపు వెనకాలే తిరుగుతారు. వాళ్ళ మీద నాకే బెమలు లేవు. గీ పోరినే గట్లన్నా పది సదీపించి మంచి పోరని చూసి లగ్గం చెయ్యాలనుంది. నా శాతనైతదా, నేనెట్టా కాసుకోవాలి చెప్పండి. ఎన్నేళ్ల దుఃఖం పొరలు పొరలుగా తెరలు తెరలుగా అగ్నిపర్వతం నుండి వెళ్ళికొస్తున్నా, లావాలా దుముకుతుంది. ఏమనటానికి తోచక అచేతనంగా అలాగే ఉండిపోయాను.